ఎన్ఆర్ఐ కేసర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలకు నియోజకవర్గంలో అపూర్ణ ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే నిత్యాన్నదానం, ఉచిత అంబులెన్స్ సర్వీసులు, తాగునీటి సరఫరా, పెళ్లి కానుకలు, అపాకిలకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కంది శ్రీనివాస్ రెడ్డి మహిళలకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేస్తున్నారు. వారిని తన తోపుట్టులుగా భావించి ఒక అన్నలాగా చిరుకానుకుని అందిస్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన సతీమణి సాయిమనారెడ్డి వాళ్ళ దుర్గనగర్ కాలనీలో ఈ కుక్కర్లను పంపిణీ చేశారు. ఆమెకు మహిళలు సాధారణంగా స్వాగతం పలికారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికా నుండి ఆదిలాబాద్ కు వచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం అండదండలుంటే ఆదిలాబాద్ ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఆయన సాయశక్తులు కృషి చేస్తారని తెలిపారు. గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్న. ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండూ పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక నువ్వు, సమత మమతల పిలుప సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. జిల్లాగా తీర్చిదిద్దుకోవాలి, అది ఎవరి వల్ల సాధ్యం అని అంటే మీరందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి కంది శ్రీనివాస్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఆయన ఆదిలాబాద్ ని రూపురేఖలన్నీ మార్చి ఆదిలాబాద్ ని మన అభివృద్ధి ఎట్లా నమ్మాలి అని అంటే ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు ఆయన 13 సంవత్సరాలు అమెరికాలో కష్టపడి సంపాదించి ఆయన ఇక్కడ మళ్ళీ మీ అందరికి సేవ చేయాలని వచ్చిండు. ఆయన ప్రజా సేవా భావంలో రోజు నిత్యాన్నదానం, ప్రజలందరికీ ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే అంబులెన్స్ సర్వీస్ మొదలు పెట్టినాం. ఇప్పుడు ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందంటే ప్రతిసారి నిత్యావసర సరుకుల వస్తువులన్నీ పంపిణీ చేస్తున్నాము. అట్లా చాలా సేవ కార్యక్రమాలు, తనని ఎవరైనా కానీ పెళ్లికి పిలుస్తున్నారంటే ఆయన ఇప్పటివరకు 3800 పెళ్లిలకి హాజరైన, ప్రతి పెళ్లిలో ఆయన చీరే సారే తీసుకొని వెళ్తారు. ఆయన ఎప్పుడు ఆదిలాబాద్ అంటే నా కుటుంబం, ఆదిలాబాద్ ప్రజలంటే నా కుటుంబం, ఆదిలాబాద్ ని మనం ఎలాగైనా అభివృద్ధి చేయాలి అన్నదే ఆయన కోరిక. ఆయన కనుక ఆయన మీరందరూ మేమున్నాం శ్రీనన్న మీ వెంక అని చెప్పి మీరందరూ ఆశీర్వదిస్తే మీ అందరూ ముందుండి ఆదిలాబాద్ అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మన మహిళలందరం మీరందరూ ఒక్కటిగా ఉండి మీరందరూ బయటకు వచ్చి మీరందరూ నడుం బిగించి కండిషన్ మీ వెనుక మేము ఉన్నాము అని అంటే ఆ మార్పుని మన మహిళలమే చేసుకుంటాం, మన ఆదిలాబాద్ ని తీర్చిదిద్దుకుంటాం, ఒక అగ్రగామి జిల్లాగా నిలబెట్టుకుందాం. కాబట్టి ఒకసారి మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.